హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ రెండు కాకరకాయలు తీసుకున్నాను. దీన్ని తొట్టెములు మొత్తం తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. రౌండ్గా ముక్కలు ముక్కలుగా, గింజలు ఏమీ తీయద్దు, అంతే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. గింజలతో వేసి ఫ్రై చేస్తేనే మనకి ఈ విధంగా మొత్తము కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. చూసారా, ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ ఇలా చక్కగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా ఇందులోకి మనము పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే కల్లుప్పుని కూడా యాడ్ చేసుకోండి. 1 హాఫ్ టేబుల్ స్పూన్ అంత కల్లుప్పుని యాడ్ చేసి ఈ రెండింటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి 10 మినిట్స్ పక్కన ఉంచేసినట్లయితే మనకి ఇందులో నుండి చేదంతా రిలీజ్ అయిపోయి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చేదు ఏమాత్రం లేకుండా మొత్తం చేదంతా వెళ్ళిపోతుంది. ఇంతలో మనము పౌడర్ని రెడీ చేసుకుందాము ఫ్రైకి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేరుశనగ గింజలు 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అంతా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఈ మొత్తాన్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. మరీ మాడనివ్వకండి, దోరగా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ అలాగే మంచి వాసన కూడా వస్తుంది. ఫ్రై అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా మీరు ఇష్టమైన వాళ్ళు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి వేసినా కూడా బాగుంటుంది. కొబ్బరి యాడ్ చేసేటట్టయితే 1 పీస్ కొబ్బరి వేసుకోండి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు రోట్లో వీటి మొత్తాన్ని యాడ్ చేసి పౌడర్ చేసేసుకుందాము. మీరు మిక్సీకైనా పట్టుకోవచ్చు, కాకపోతే ఫ్రైలకి అంతా రోట్లో ఇలా దంచుకున్నట్లయితే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అందుకే నేను రోట్లో దంచుతున్నాను. మీకు రోట్లో దంచడం ఇది కష్టమైతే మిక్సీకి కూడా పట్టుకోండి. ఉప్పుని 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ కల్లుప్పుని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి పౌడర్ చేసుకోవడం వల్ల మనకి ఈ పౌడర్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేసుకున్నాం కదా పౌడరు, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ ముందుగానే మనము ఇలా పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ కట్ చేసుకుని. దీన్ని ఈ విధంగా గట్టిగా బ్రష్ చేసినట్టయితే చూసారా వాటర్ అంతా రిలీజ్ అవుతున్నాయి కదా అందులో నుండి. ఈ వాటర్ అంతా బయట వచ్చేస్తే మనకి అసలు కాకరకాయ చేదు లేకుండా ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోతుంది. కొంతమంది చేదు ఉండడం వల్ల కాకరకాయ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా ఫ్రై చేసుకొని కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే ఎంత అన్నమైనా కూడా తినేయచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా తీసి మొత్తం పక్కన గిన్నెలో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని ఆవాల్ని 1 హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆవాల్ని యాడ్ చేసుకొని ఇది చిటపటలు ఆడిన తర్వాత మనం ముందుగా కాకరకాయ ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా డీప్ ఫ్రై అయిపోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాకరకాయ చేదే మాత్రం తెలియదు మనకి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని 1 హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగానే ఎందుకు యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయలు వేసాము, అలాగే పౌడర్లో కూడా యాడ్ చేశాం కదా సాల్ట్, కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి, ఎక్కువైపోతుంది. అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని బాగా డీప్ ఫ్రై అవనివ్వాలి. అప్పుడే మనకి కాకరకాయ ఫ్రై అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ మంచి టేస్ట్ వస్తుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని. ఇక్కడ చూసారా ఆయిల్ అంతా పీల్చేసుకొని చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేద్దాము. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఫ్రైస్లో నాకు కొంచెం కారం ఉంటే ఇష్టము, మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు, అలాగే వేరుశనగ గింజలు. ఈ పౌడర్ని కూడా 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తాన్ని కలిపేసుకొని 1 హాఫ్ మినిట్ కంటే ఎక్కువ కలపద్దు, మాడిపోతుంది. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని తింటే
చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.